అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతు నామ సంవత్సరం జైష్ట మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు బహుళపక్షం జూన్ 19 2022 ఆదివారం తిది షష్ఠి రాత్రి 10:18 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ధనిష్ట ఉదయం 5:56 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజామున 4:53 వరకు తదుపరి పూర్వాభాద్ర యోగము విష్కంభం ఉదయం 10:52 వరకు తదుపరి ప్రీతి కరణం గరిజ ఉదయం 11:13 వరకు తదుపరి వనిజ రాత్రి 10:18 వరకు తదుపరి విష్టి సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం రాత్రి 11:28 చంద్రాస్తమయం ఉదయం 10:29 అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:04 నుండి 6:42 వరకు యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:47 వరకు గులిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:04 వరకు తురుముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:50 వరకు వర్జము మధ్యాహ్నం 12:49 నుండి 2:21 వరకు శుభ సమయాలు అమృత గడయలు రాత్రి 10:00 నుండి 11:32 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:35 వరకు శుభ గడియలు ఉదయం 7:35 నుండి 9:47 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు జూన్ 19 ఆదివారం ఈ రోజు ఉన్న తేదీ షష్ఠి రాత్రి 10:18 వరకు ఉంది తదుపరి సప్తమి షష్ఠి తిది పక్షచిత్ర తిది కావడం వలన శుభకార్యాలకు వాడరు తదుపరి వచ్చే సప్తమి అనుకూలమైన తిది అయినప్పటికీ ఆదివారం సప్తమి తిదితో సంవర్తక యోగం ఏర్పడుతుంది ఇది కొత్త అగ్రిమెంట్లు లేదా ఒప్పందాలు చేసుకోవడానికి మంచి యోగం కాదు ఇంకా ఈ రోజు ఆదివారాన్ని గృహప్రవేశాలకు గృహారంభాలకు వాడరు ఆదివారం తిది సప్తమి నక్షత్రం పూర్వాభాద్ర కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో ఏదైనా ఒక ముఖ్యమైన కార్యాన్ని తలపెట్టి చేస్తే అటువంటి కార్యాన్ని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని నమ్మకం ఈ త్రిపుష్కర యోగ సమయం తెల్లవారుజామున 4:53 నుండి 5:36 వరకు ఉంటుంది ఇవే కాకుండా ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం వృషభం సింహం కన్యా ధనస్సు కుంభం తారాబలం ఈ రోజు ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పుప్ప హస్త స్వాతి విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర రేవతి శతభిష నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు
అశ్విని కృతిక మృగశీర పునర్వసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుప్ప హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం మహాభారతంలో చివరి పర్వం పేరు ఏమిటి మహాభారతంలో చివరి పర్వం పేరు స్వర్గారోహణ పర్వం వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు 1961వ సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి కువైట్ స్వాతంత్రం పొందింది సినీ రచయిత దర్శకులు హాస్య బ్రహ్మ జంధ్యాల గారి వర్ధంతి భారత పార్లమెంట్ సభ్యులు జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు తెలంగాణ ప్రభుత్వ సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్ గారి పుట్టినరోజు సినీ నటి కాజల్ అగర్వాల్ గారి పుట్టినరోజు ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు జూన్ 19 ఆదివారం దిన ఫలాలు ఒక్క మాటలో మేష రాశి వృద్ధి ఉంటుంది వృషభ రాశి ఎలాంటి సమస్యనైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కర్కాటక రాశి కొత్త సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలి సింహ రాశి బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు కన్యా రాశి ఆనందంగా గడుపుతారు తులా రాశి గందరగోళంగా ఉంటుంది వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ధనస్సు రాశి లాభం ఉంటుంది మకర రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది కుంభ రాశి శ్రమ అధికంగా ఉంటుంది మీన రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఈస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్